ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవెరుగని జనులను నీవు పిలిచేదవో, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. యెషయా గ్రంథము 55:5. సహోదరి సహోదరులారా, ఈ మాట ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది అనేది స్పష్టంగా లేదు. బహుశా రాబోయే అభిషక్తుని గురించి చెప్పి ఉండవచ్చు, లేదా విముక్తి పొంది పూర్వక్షేమ స్థితికి చేరుకున్న కొత్త ఇజ్రాయెల్ అని చెప్పడానికి మరింత అవకాశం ఉంది, లేదా వారి అభిషక్తుని కలుపుకొని ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఇక్కడి మాటలు ఉన్నాయి అనుకోవచ్చు. ఏదేమైనా సర్వలోక ప్రజలు ఇజ్రాయేల్ వైపు, అనగా ఇజ్రాయేల్ దేవుని వైపు వస్తారని, ఆయన మహిమను చూస్తారని ఇది స్పష్టంగా తెలియజేసే ప్రవచనం. యెషయా ఈ విధంగా అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చూపొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును అని. ప్రియులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరుచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనము పోదము రండని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను, బలము గల జనులను, యెరూషలేముల సైన్యములకు అధిపతియు నగు యెహోవాను వెతుకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు అని. ప్రియులారా, మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారనబడిన మీరు ఆకాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయించు, ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలో వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా, అనేజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చియో మాటలాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకను పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తునామ మెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని అని. సహోదరి సహోదరులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై
తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమస్త జనులు నీ యొద్దకు వస్తారని, నీ మహిమను చూస్తారని, అనే జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తమని చెప్పుదరని నీవు తెలియజేశావు. దేవా, మునుపు దూరస్థులైన మేము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నాము తండ్రి. మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వసించు. మా విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.